వెంగళూరు రైతు మనతో మాట్లాడతారంట, నల్గొండ జిల్లా నుంచి నరసింహ గారు మనతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. నరసింహ గారు సార్ నమస్కారం. నరసింహ గారు నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ నుంచి. నల్గొండ చౌటుపల్లి సార్ మాది. చౌటుపల్లి. ఏంది పరిస్థితి, వాన పడుతుందా, ఒడ్లు కొంటున్నారా? ఒడ్లు కొనుగోలు చేస్తున్నారు సార్, కానీ ఎండ ఆరబోసిన ఒడ్లు మళ్ళీ కుప్పలు కొట్టి వర్షాలకు తడిచి మొలకలు వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఎన్ని రోజులైంది సెంటర్ తీసుకొచ్చి? సార్ సెంటర్ వచ్చినాక ఎన్ని రోజులు కొంటున్నారు? అంటే ఇప్పటికి నెల రోజులు అవుతుంది సార్, నెల 10 రోజులు అవుతుంది. వచ్చి కొనుగోలు స్టార్ట్ చేసి నిన్న ఒక 5-6 డేస్ నుంచి కొనుగోలు స్టార్ట్ చేశారు. అది ఆరబోసినట్లు మళ్ళీ ఈ వర్షాలకు మొలకలు వచ్చి మ్యాచర్ రావట్లేదు, మళ్ళీ తీసిన మ్యాచర్ మళ్ళీ తీయాల్సి వస్తున్నది. ఎందుకు డీలే అయింది, ఎందుకు లేట్ అయింది నరసింహ గారు? ఎందుకు లేట్ అయింది, ఎప్పటి నుంచో కొంటున్నామని చెప్తున్నారు కదా, ఎందుకు లేట్ అయింది సార్? ఇప్పుడు రైతు పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళే ధర్నాలు చేసుకుంటున్నారు. అసలు ఏం చేస్తున్నారో ఏందో ఎవరు కదా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు రైతులు. ఈ ఒడ్లు కొంటారా కొనరా, పోయే ఒడ్ల గురించి వదిలి పెడితే ఈ ఒడ్లన్నా తక్షణమే ఈ వర్షాలు రాకముందుకే కొనుగోలు చేస్తే మంచిగా ఉండేది కదా సార్. ఈ మొన్న ఇంత ముందుకు ఎండలు కొట్టినుండే, ఈ గత 10 రోజుల నుండి వర్షాలే పడుతున్నాయి. అవును, వర్షాలు పడ్డ పరిస్థితి స్టార్ట్ చేసినారు, అదేమో మ్యాచర్ రావట్లేదు, 15 మ్యాచర్ రావాలట. ఇప్పుడేమో అదే 22-21 వస్తున్నాయి. ఇప్పుడు ఎంతమంది రైతులు ఉన్నారు మీరున్న కొనుగోలు సెంటర్ దగ్గర? మేమున్న కొనుగోలు సెంటర్ లో 200-300 మంది రైతులు పోసారు. అందరి పరిస్థితి ఇదేనా? అందరి పరిస్థితి ఇదే. ఇప్పుడు ఒక 40 మంది దాకా జోకారు, వచ్చిన మ్యాచర్ వచ్చిన వాళ్ళే జోకుతున్నారు. ఇక మ్యాచర్ రాని వాళ్ళదే పరిస్థితి, ఫస్ట్ వచ్చింది తర్వాత రావట్లేదు. ఏమనుకుంటున్నారు రైతులు, ఏమనుకుంటున్నారు నరసింహ గారు? ఈ రాజకీయాలు లేకపోతే కేసీఆర్ యాసంగి పంట కొండరాకుండా తెలుసుకుంటే ఢిల్లీ పోతా అన్నారు, ఇలా ఢిల్లీ పోతున్నారు, ఇవన్నీ రైతులు చూస్తారు కదా, ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళే ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు రైతులు, ఏం చెప్పగలుగుతారు సార్? వేయాలా వద్దా, పంట వేయాలా వద్దా, వాళ్ళే ధర్నాలు చేస్తుంటే ఇప్పుడు రైతు ఏం ఆలోచించాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మా కాలువ కింది పొలాలు సార్, మా ఏం వేసినా పంటలు పండాయి. ఈ వాటర్ స్టోరేజ్ ఉంటది కనుక వాస్తవాన్ని చెప్పాలంటే వరి చేను తప్ప ఏ పంట కూడా పండదు మా కాడ. అలాంటి పరిస్థితిలో మేము ఉన్నాం. ఇప్పుడు రోజు పని చేసుకుంటేనే కదా సార్ డబ్బులు వచ్చేది. ఈ పంట ఒక సంవత్సరం బ్యాక్ అయినామంటే మేము మళ్ళా ఏది మాకు ఉపాధి కోల్పోయినట్టే. ఇప్పుడు మాకు రైట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు రావి సార్, వానాకాలం పంట ఆల్రెడీ 1 మంత్ అయింది అంటున్నారు, ఈ రోజు రేపు అవకాశం ఉందా? నన్ను కంప్లీట్ చేయని శివాన చేస్తావు, ఈ రోజు రేపు కొనే అవకాశం ఉందా నరసింహ గారు? ఈ రోజు వర్షాలు పడుతున్నాయి సార్, కొనుగోలు ఆపారు ఇప్పుడు. ఓకే, వర్షాలు పడుతున్నాయి, మ్యాచర్ రావట్లేదు, కొనుగోలు ఆపారు. ఓకే, ఈ వర్షాలు పోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తామంటున్నారు. ఇప్పుడు వర్షాలు వానలే ఉన్నాయా? వర్షాలే ఉన్నాయి, మొలకెత్తి ఉన్నాయి. రైట్ రైట్, థ్యాంక్ యూ, కాపాడుకోండి కాపాడుకోండి, ఏదో ఒకటి చేయండి.